నమస్తే. అందాల రాముడిగా అద్దరగొట్టి పూల రంగడిగా నవ్వుల పువ్వులు పూయించిన సునీల్ ఇప్పుడు ఉంగరాల రాంబాబుగా ఫుల్ టు మస్తీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. సెన్సిబుల్ స్టోరీస్ తో సూపర్ హిట్స్ ను డైరెక్ట్ చేసిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఉంగరాల రాంబాబుగా మారిన సునీల్ ఉంగరాల కథ ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. వెల్కమ్ సునీల్ గారు. థ్యాంక్ యూ అండి. మీతో ఎప్పుడు మాట్లాడడం చాలా బాగుంటుంది. ఉంగరాల రాంబాబు ఏమి ఉంగరాలు చూపించండి తీసేసారా సినిమా అయిపోగానే. ఏంటి ఉంగరాల రాంబాబు ఏంటి? మాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే టైటిలే ఏదో యాక్చువల్లీ ఎక్కువ దీని గురించి చూపించకూడదని యాడ్ లో కూడా ఎక్కడ మా డైరెక్టర్ గారు ఆడలో ఎక్కువ చూపించలేదండి. యాక్చువల్లీ చాలా మంచి హ్యూమన్ బీయింగ్ క్యారెక్టర్ అండి. అంటే అన్ని సినిమాల్లోనే నేను మంచి హ్యూమన్ బీయింగే చేశా, కానీ ఇందులో వెరైటీ ఏంటంటే బై బార్న్ వెరీ రిచ్, ఓకే, బాగా రిచ్ గై, అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. అది తర్వాత అది లేకపోవడం, మళ్ళీ తర్వాత మళ్ళీ కలిసి రావడం, అలా కలిసి వచ్చిందని తన ఒక గొప్ప యాంబిషన్ కోసం, అతని కోసం కాకుండా ఏ స్వార్థం లేకుండా తన అంతటినీ కూడా వదులుకోవటం విత్ ద ట్రావెల్ అండి. సినిమా ఫన్ రైడ్ అండి. క్రాంతి మాధవ్ గారు ఏమంటారు, ఇది సోషల్ మెసేజ్ ఇవ్వకుండా, జనాలకు ఉపయోగపడే మెసేజ్ ఇవ్వకుండా ఆయన ఎప్పటికీ సినిమా తీయలేరు. ఆయన టూ మూవీస్ నేను చూశానండి, టూ మూవీస్ ఓనమాలు మళ్ళీ మళ్ళీ ఇద్దరు వచ్చేసారు. థర్డ్ మూవీ ఇది నేను సెలెక్ట్ చేసుకున్న కథ, కానీ ఈ కథతో పాటు నాకు ఆయన ఈ కథతో కలిపి మొత్తం మూడు కథలు చెప్పారండి. మూడు కథల్లోనే అదే ఎలిమెంట్. ఇది మిగతా రెండు కథలు ఏంటంటే కొంచెం అంటే కొంచెం నాకు కొంచెం పెద్ద అవుతాయి, మీన్స్ నేను కొంచెం ఎదగాలి ఆ కథ కోసం, నేను నా కెరీర్ ఎదగాలి. సో అందుకు అవి పక్కన పెట్టి ముందు ఇచ్చేద్దాం అని చెప్పాను. అవునండి, నచ్చిన ఎలిమెంట్ హ్యుమానిటీ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, అది నచ్చిందండి. మనలో ఏం మిస్ అవుతుంది, మనందరిలో పక్కోడికి సాయం చేయాలనే గుణం మిస్ అవుతుంది. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఒక పని చేయడం కోసం. ఇప్పుడు మనం జనరల్గా ఇదంతా మొత్తం గ్రీన్తో ఉండేదండి, గ్రీన్తో ఉండి మనకి మంచి ఆరోగ్యంగా ఈ కొండలపైన. నేను వచ్చిన 10 ఇయర్స్ బ్యాక్ నేను ఇటు వచ్చినప్పుడు మొత్తం గ్రీన్ ఎక్కువ, సిమెంట్ తక్కువ ఉందండి. సిమెంట్ వల్ల మనకు ఉపయోగం లేదు, కానీ గ్రీన్ వల్ల మనకు ఉపయోగం ఉంది. సో ఎప్పటికైనా మళ్ళీ సిమెంట్ ఉన్నా పడగొట్టినా గ్రీన్ నాటాలి, కానీ గ్రీన్ పడగొట్టి సిమెంట్ నాటాల్సిన అవసరం లేదు. సో ఆ సందర్భంలో డైలాగ్ చెప్తానండి, ఒకళ్ళు ఒక మంచి థింగ్ని నాశనం చేసి ఒక ఆర్టిఫిషియల్ థింగ్ పెట్టేటప్పుడు చెప్తా, ఏమండి ఏ తల్లి రెండో బిడ్డ పుట్టబోతుంది కదా అని మొదటి బిడ్డను చంపుకోదండి, తప్పండి అంట. లైక్ దట్ కైండ్ ఆఫ్ ఆయన సేయింగ్స్ చాలా డీప్గా ఉంటాయండి. యాక్చువల్లీ ఈయన చేసింది ఏంటంటే, మేబీ వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఈయనకి ఎక్కువ కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉంటాయండి. ఈయనకి క్రాంతి గారి ఇన్బిల్ట్లో ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడే మంచి నాలుగు చెప్తూ ఉంటారు. అది ఎంత వద్దన్నా అది పోదు. వాళ్ళ తాతగారు పెట్టింది అంటండి. అయితే వాళ్ళ తాతగారు క్యారెక్టర్ ఏంటంటే కమ్యూనిస్ట్, వాళ్ళ ఫాదర్ క్యాపిటలిస్ట్ అంట. సో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ నాకుని వాళ్ళ తాతగారు క్యారెక్టర్ ప్రకాష్ రాజ్కి పెట్టి చేసిన సినిమా ఇది. చాలా డెప్త్ ఉన్న సినిమా అండి. అసలు ట్రైలర్లో ఏం చూపించలా, కావాలని థియేటర్లో ఆ షాక్ వాల్యూ ఉండాలని చూపించలేదండి. ఫ్యాక్ట్ అయితే వండర్ఫుల్ సునీల్. 15th నా రిలీజ్ కాబోతోంది. అవునండి. సరే మూవీ గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఎస్పెషల్లీ నిమజ్జనోత్సవం. అవునండి. ఏంటి సునీల్ ఎక్కువ సినిమాల్లో అద్భుతమైన డాన్స్ చేస్తున్న చేసే వాళ్ళలో సునీల్ ఒకరు. ఈ నిమజ్జనోత్సవం అనగానే ఎప్పుడైనా చిన్నప్పుడు తీన్మార్ వేసిన స్టెప్పింగ్ వేసిన జ్ఞాపకం కానీ, టర్న్ అయ్యాక యాక్టర్ గా టర్న్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా చేయాలి? యాక్టర్ గా టర్న్ అయిన తర్వాత అవకాశం రాలేదండి. ఒకటి రెండు సార్లు వెళ్ళి అక్కడికి ఆ నిమజ్జనం రోజుని రమ్మంటే ఖైరతాబాద్ అక్కడికి వెళ్ళి టూ టైమ్స్ అక్కడ స్టేజ్ మీద మాట్లాడి వాళ్ళందరూ ఒక స్టెప్ అన్నారంటే అక్కడ స్టేజ్ మీద స్టెప్ వేసాను. కానీ ఇలాగా నిమజ్జనం రోజున వెళ్ళే అవకాశం రాలేదండి. మా ఊర్లో ఉండగా భీమవరం ఉండగా మేము అప్పుడు అంటే మేము మా తహాతో తగినట్టు మా కాలనీ తహాతో తగినట్టు మా స్ట్రీట్ అక్కడ కొంతమంది ట్యాక్సీ డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా ఉండేవారు. వాళ్ళు అందరం కలిసి కాంట్రిబ్యూట్ చేసి రిక్షాలో పెట్టి వాళ్ళు అండి వినాయకుడిని. అంటే ఆ రిక్షా సైజ్ మాట, రిక్షాలో పట్టే సైజే, లారీలో పట్టే సైజుకి మేము వెళ్ళలేదు అప్పుడు. మాదే పెద్దగా ఉండేది అక్కడ స్ట్రీట్లో.
సో రిక్షాలో కూర్చోబెట్టుకుని రిక్షా మా ఫ్రెండ్స్లోనే ఒకడు తోసుకొస్తా ఉంటే డ్యాన్స్ అనమాట, ఫుల్ డ్యాన్సులు కలర్ విసురుకుంటా, రంగుల రంగుల ఏమంటారు ఈ కలర్ మధ్యన అది ఫ్లో అవుతా ఉంటే మధ్యలో మేము ఎగ్జైట్ అయిపోయి నెత్తికి అందరం ఆరెంజ్ కలర్ బ్యాండ్స్ కట్టుకుని వినాయకుడు ప్రింట్ ఉండేది ఇక్కడ, సో బాగా ఎంజాయ్ చేసామండి. అలాంటి ప్లేస్ నుంచి వచ్చి హైదరాబాద్, ఎందుకంటే ముంబై తర్వాత హైదరాబాద్ అంత ఫేమస్ మన దేశం మొత్తంలో ఈ శోభాయాత్రకి. అవునండి. ఏంటి వినాయక చవితి ఇక్కడ నిర్వహించే తీరు కానీ, అసలు ఆ పండగ వాతావరణం, అసలు ఈ 10 డేస్ అద్భుతంగా ఉంటుంది. ఏ గల్లీ చూసినా ఎక్కడ చూసినా కూడా ఏమనిపించింది ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇదంతా చూసినప్పుడు? ఊర్లో అంటే మాకు చిన్న మా వరకే మేము ఎంజాయ్ చేసేవాళ్ళం మా ఇది గణేష్ ఉత్సవం అంతా మొత్తం అన్ని రోజులు. మంచి ఫుడ్ ఈవినింగ్ అయితే మంచి ప్రసాదం చేసి అందరికీ పెట్టి మేము తినేవాళ్ళం. ఇక్కడ చూస్తే అసలు టోటల్గా లోకమే, అరే మన చుట్టూ ఏది కనపడినా సరే ఏమంటారు వినాయక నామస్మరణమే. ప్లస్ ఊరేగింపు వెళ్తూ ఉంటానండి ఇలాగా నిమజ్జనానికి, వాళ్ళు అసలు అంత పెద్ద లారీల మీద ఆటల మీద ఇట్ల మీద అందరూ ఒకటే కలర్ డ్రెస్ వేసుకుని లైక్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లాగా మూవింగ్ మొబైల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అవుతా ఉంటే ఈ ఐటెం మళ్ళీ ఇక్కడి నుంచి ఫాస్ట్కి వెళ్ళిపోతే మిస్ అయిపోతాం కదా. ఆ ఐటెం చూసుకుంటే వాక్ చేస్తా ఐటెం ఎంత దూరం అయింది అలా నిమజ్జనం దాకా వెళ్ళి నిమజ్జనం స్పాట్ దాకా వెళ్ళిపోయేవాళ్ళం, ఇంకో మంచి ఐటెం తగిలేదు అలా వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇది ఒక గొప్ప అవకాశం నిజంగా హైదరాబాద్లో మనకి ఫ్యాక్ చెప్పాలంటే గణేష్ నిమజ్జనం రోజుని ఒక గొప్ప అవకాశం అందరికి, అంటే రెండు కళ్ళు చాలు అన్నట్టు అనిపిస్తుంది. అంతమంది వినాయకుడిని అన్ని రకరకాల థాట్స్, మళ్ళీ వినాయకుడు వీటిల్లో పంచముఖ వినాయకుడు రకరకాల థాట్స్, అంటే క్రియేటివిటీకి అవును అది చాలా కిక్ ఫీల్ అయినట్టు. చాలా ఏంటి సునీల్కి వినాయక చవితి అనగానే ఏం గుర్తొస్తుంది? ఫుడ్డే ఫ్యాక్ట్ అయితే, ఎందుకంటే జనరల్గా ఫుడ్ ఆయనకని చెప్పి మనం ఫుడ్ బాగుండదు ఉండి మనం బాగా తింటాం, సో ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. అదే ఐటమ్స్ జనరల్ గా మనం వండుకు తింటే అంత కిక్ ఉండదండి, ప్రసాదానికి ఆ టేస్ట్ ఉంటుంది. ఏం ప్రసాదం ఇష్టం బాగా మీకు? మా మదర్ ఉండరాలు బాగా చేస్తారండి, కుడుములు బాగా చేస్తారు. ఇవి అత్మాన్ని చేసుకోవాలి. ఇంత ముందు చిన్నప్పుడు నేను పూజ అయ్యేందాక ఆగి ఉండు కాదు, మా అమ్మ నేను మా చెల్లిని మాట్లాడేలాగా ఎలా నేను తినేస్తాను నేను తినేస్తాను. ఇప్పుడు నా కూతురు అలా తయారైంది, నేను పూజ అయ్యేదాకా ఆగుతున్నాను, నా కూతురు వెనకాల నుంచి ఆకలే అంటుంది అది. సరే వెల్కమ్ బ్యాక్. ఉంగరాల రాంబాబుగా ఈ నెల 15th మన ముందుకు రాబోతున్నారు సునీల్, మనతో స్టూడియోలో ఉన్నారు. సో సునీల్, 15th రిలీజ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది, ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారా లేకపోతే కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఈ సినిమా విషయంలో అంటే 50% టెన్షన్, 50% కాన్ఫిడెన్స్ ఉందండి. 50% టెన్షన్ ఏంటంటే అసలు నేను ఇన్నాళ్ళు వెహికల్ గా చేసుకొచ్చాను సినిమాలండి, ఎక్సెప్ట్ మర్యాద రామన్న కొంచెం వెహికల్తనం ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమాలో వెకిలితనం లేకుండా ఓన్లీ ఏమంటారు జెన్యున్ గా చేసుకెళ్ళాను విత్ ఫన్ పెట్టి. మరి చేంజ్ కావాలి కొత్తగా ఉండాలి కోరుకుంటున్నాను అంటున్నారు, అదొకటి, అదొకే టెన్షను ఎలా రిసీవ్ చేసుకుంటారని. సెకండ్ ఏంటంటే హ్యాపీనెస్, క్రాంతి మాధవ్ స్క్రిప్ట్ పట్టు గట్టిగా ఉంటుందండి, అది అది నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా సినిమా చేసినా కూడా ఆడుతుందండి. ఫ్యాక్ట్ ఆ ఒక్క కాన్ఫిడెన్స్ అంతే. ఎలా అంటే క్రాంతి మాధవ్ మీ దగ్గరకు వచ్చారా లేకపోతే ఏదైనా చర్చల సందర్భంగా ఈ పాయింట్ వచ్చిందా, ఎలా వచ్చింది ఈ ఫిల్మ్ మీ దగ్గరికి? క్రాంతి గారు నా దగ్గరకు వచ్చి ఫస్ట్ కథ చెప్పారండి, ఆ కథ నేను చేసేస్తాను కావాలితే. ఆ కథలో 4-5 షేడ్స్ ఉంటాయి, 4-5 గెటప్స్ ఉంటాయి, 4-5 ఫిజికల్ వేరియేషన్ ఉంటుంది. నేను 5 ఫిజికల్ వేరియేషన్ కూడా రెడీ, అంటే 5 క్లియర్ గా ఉంటాయి మీకు, ఇప్పుడు ఇంకో 5 తగ్గాడు, ఇప్పుడు ఇంకో 10 పెరిగాడు, ఇలా ఉంటాయి అది రెడీగా. నేను అన్నాను యాక్చువల్గా నేను జెన్యున్ గా బయట ఉన్నట్టు ప్రవర్తించడానికి క్యారెక్టర్ పెద్ద ఎఫర్ట్ పెట్టకలేదు భయ్యా, నేను హుషారుగా ఒక ఏమంటారు ఒక ఐటెం ప్రజెంట్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ పెట్టాలి. ఫ్యాక్ట్ అయితే నేను చేసేస్తాను సిన్సియర్ గా, మరి 10 ఏళ్ళు నాది అది అలవాటు పడి ఉన్నారు కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మీ రిస్క్ అది అని చెప్పి ఆపుకుంటూ వచ్చా. తర్వాత ఇంకో కథ చెప్పారు, అది అసలు నాకు చాలా హై లెవెల్లో ఉంది, అంటే ఇట్ విల్ టేక్ 1 మోర్ ఇయర్, నాకు దేవుడు కనుక నా మార్కెట్ కొంచెం పెంచితే ఆ బడ్జెట్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కథ చెప్పారు. ఈ కథ నాకు లైక్ ఒక రిచ్ గై
లోపల పడతాడు, కానీ ఎలా హడ్డీలని ఫేస్ చేసుకొస్తాడు అనేది లైక్ పాత హనాపిల్లి అంటే స్కెల్టన్ లా అనిపించింది ఇది. అంటే ఎలా అంటే బేసిక్ అంతే, రిచ్ గాయ్ అలా చాలా సినిమాలు ఉంటాయి, రిచ్ గాయ్ పూర్ గర్ల్. ఇందులో ఏంటంటే డబ్బులు మెయిన్ వ్యత్యాసం కాదండి, కల్చర్ మెయిన్ వ్యత్యాసం, పద్ధతి సంస్కారం మెయిన్ వ్యత్యాసం ఇందులో. సో ఈ జానర్లో నేను ఇప్పుడు ఏది చేయాల, కొత్తగా ఉంది. సెకండ్ హాఫ్ బ్యాక్డ్రాప్ అంతా టోటల్ కొత్తగా ఉంటుంది, టోటల్ కేరళలో ఉంటుంది సెకండ్ హాఫ్, ఫస్ట్ టు లాస్ట్. స్టార్టింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్లో ఉంటుందండి. అంటే ఈ క్యారెక్టర్ లైఫ్లో వేరియేషన్స్ ఉన్నాయండి. లైఫ్లో డబ్బు ఉన్నప్పుడు చూస్తాడు, డబ్బు పోయినప్పుడు టెన్షన్ పడతాడు, మళ్ళీ డబ్బు వచ్చేస్తుంది హ్యాపీగా ఉంటాడు, మళ్ళీ ఆ డబ్బు వదిలేయడానికి కూడా రెడీ అయిపోతాడు, కేర్ చేయడు. సినిమాలో సెన్స్ అదే చెప్తాడు మేడం, మనలో లోపించింది మానవత్వం అండి, ఇంకేదత్వం కాదని చెప్తాడు. సో ప్రకాష్ రాజ్ గారు, మామూలుగా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంటేనే పీక్స్ లో ఉంటాయి ఎమోషనల్ సీన్స్. ఏంటి ఈ మూవీలో ఎలా ఉంటుంది వారి క్యారెక్టరైజేషన్? ఈ మూవీ అసలు ఆయన కూడా ఏమి ఫోకస్ చేయలేదండి యాడ్స్ లో, అటు లిటిల్లో. యాక్చువల్గా ఒక షాటే పడతా, రెండు షాట్లు ఏమైనా పడతాయి అని అంతే. ఎలా నచ్చడం ఏంటి అంటారు, ఆయన నాకు టాస్క్ పెడతారు, ఆ టాస్క్లో నేను రాంగ్ సైడ్ ఐటమ్స్ తీసుకొచ్చేస్తా. అంటే అది చీటింగ్ అన్నమాట యాక్చువల్గా, నేను చిన్నపిల్ల టైప్లో ఉంటా కొంచెం, అది చీటింగ్ చేసి తీసుకొచ్చేస్తా. ఏంట్రా ఇది, అసలు ఇది అర్థం కావట్లేదు నాకు, అసలు నువ్వు ఎక్కడో కాశ్మీర్లో పండే యాపిల్ నువ్వు మన ఊరు ఫారెస్ట్ నుంచి కోసుకొచ్చానంటే ఎలా నమ్మంటారు, అసలు అర్థం పద్ధతి పైగా స్టిక్కర్ ఉంది దాని మీద అంటాడు. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి కోసిన మొత్తం తీసుకొచ్చా అంతే కదా వెళ్తున్నా అని వెళ్ళిపోగానే అసలు తింగరోళ్ళ ఉన్నాడని, అమ్మో పెద్ద లవ్గా ఇవ్వను, అసలు నీకు ఎలా నచ్చాడమ్మ ఈ ఫేస్ నీకు ఎలా నచ్చింది అంటాడు. మెయిన్ ఆయనతో మామూలుగా ఎప్పుడు నేను అంత ఇంటరాక్ట్ క్యారెక్టర్ చేయలేదండి. ఆయనకి నాకు ఆల్మోస్ట్ ఆయన ఇంప్రెషన్ నేను కొట్టనా, ఆయన సినిమాకి పిల్లర్ అయ్యి ప్రాణం పోస్తాడండి. ఆయన లేకపోతే నాకు, నేను చెప్తున్నానండి, ఆయన లేకుండా ఇంకెవరు చేసిన ఈ క్యారెక్టర్ ఇంత ఇంటెన్స్గా ఉండదు సినిమా. సెకండ్ హాఫ్ ఆ టెన్షన్కి కానీ, అంటే ఒక అంటే శంకర్లో పోతే కానీ తీర్థం కాదంటారు కదండి, అలా ఆయన పట్టు అదిలిపోయి. సో ప్రకాష్ రాజ్ గారు, పోసాని గారు, సునీల్ మెయిన్ సినిమాకి మొత్తం మెయిన్. పోసాని గారు, ప్రకాష్ రాజ్ గారు, హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా భావాలున్న ఇండివిజువాలిటీ ఉన్న క్యారెక్టర్. సినిమాలు అంటే సాంగుల కోసం వచ్చి జనరల్ గా హీరోయిన్ రోల్ ఏంటి అని అడగడం కూడా చాలా తక్కువ అయిపోయింది. అమ్మాయి చాలా చాలా అమ్మాయి చాలా అమ్మాయి క్యారెక్టర్ చాలా క్యూట్ గా ఉంటుంది. అంటే అన్ని క్యారెక్టర్లకి ఏదో పర్పస్ లేకుండా పెట్టలేదండి. ఎందుకు మియా జార్జ్ ఎందుకు సెలెక్ట్ చేశారు? డైరెక్టర్ గారండి ఫస్ట్, ఆయన నాకు అసలు తెలీదు, నాకు ఇటు మలయాళం ఇండస్ట్రీ టచ్ అది ఏం నాకు లేదు. ఈయన జబ్రన్ మ్యూజిక్ కదండి సినిమాకి, ఆయన ఆయన ఇప్పుడు చెన్నైలోనో ఎక్కడో డైరెక్టర్ గారు ఫోటో చూసి మాట్లాడి తర్వాత ఆవిడ అప్రోచ్ అయితే, ఆవిడ ఒక 25 ఫిలిమ్స్ దాకా చేశారండి, మంచి స్టార్ అక్కడ, తమిళ్ మలయాళం కలిపి. ఈయన అన్నారు, ఆవిడ అన్నారు, అలా కదండి నేను ఎప్పుడు నేను అంటే ఎక్స్పోజింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయలేదు, మరి మీ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటే క్యారెక్టర్ డైరెక్ట్ చేశాను నేను, నేను చేస్తానండి, ఇలాగే ఉంటుంది కదండి, మళ్ళీ ఎక్స్పోజింగ్ అలాంటిది ఉండదు కదా అంటే. ఈయన అన్నారు, అసలు ఆ చేయాల్సి వస్తే నేను సినిమా తీయడం మానేస్తాను, అది నా దాంట్లో రొమాన్స్ ఉంటుంది కానీ ఇది ఉండదండి, ఆ లిమిట్ దాటి ఉండదు. చూసిన వాళ్ళందరూ అందంగా ఫీల్ అవుతారు కానీ దాన్ని అసహ్యంగా ఫీల్ అవ్వరు, ఫ్యామిలీస్ అంతా కలిసి కూర్చొని చూసే సినిమా అవుతుంది అని అమ్మాయితో చెప్తే ఆవిడ ఒప్పుకున్నారండి. అంటే నేను వెరీ మచ్ హ్యాపీ వర్కింగ్ విత్ హర్, ఎందుకంటే అంత చిన్న ఏజ్లో అంత సహనం ఎవరికి నేను చూడలే. ఎంత అట్మాస్ఫియర్ ఎంత ఎలా ఉన్నా సరే ఫుల్ ఎండలో కూడా, అంటే ఎప్పుడు నవ్వుతూ ఓపిగ్గా, అవతల వాళ్ళు ఎవరన్నా గొప్పకనే ఏదైనా మాట అన్నా వచ్చిన క్రౌడ్లో చాలా నీట్గా రిసీవ్ చేసుకుని, అంటే ఒక పెద్ద ఏదో ఒక 40-45 ఇయర్స్ వాళ్ళకు ఉన్న మెచ్యూరిటీ ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అది నేను యంగ్స్టర్స్లో అంత పేషెన్స్ చూడలేదు. అన్ని ఫిల్మ్స్ చేసి అంత ఫేమ్ ఉన్నా కూడా అలా ఉండడం నిజంగా చాలా బాగా ఎక్కువ పేషెన్స్. సో క్రాంతి మాధవ్ గురించి మాట్లాడుకున్నాం, సునీల్ హీరో హీరోయిన్ అయిపోయింది, జిబ్రన్ మ్యూజిక్ ఎంత హైలైట్ అవుతుంది మూవీకి? చాలా జిబ్రన్ మ్యూజిక్ చాలా హైలైట్ అండి సినిమాకి, రీ రికార్డింగ్ కానీ ఆ సాంగ్స్ మీరు విజువల్ గా చూసినప్పుడు కానీ, ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యూన్స్ ఇచ్చారు నా సినిమాకి. ఇప్పుడు దాకా నేను అలాంటి ట్యూన్స్ కి అలాంటి డాన్సెస్ చేయలేదు. అసలు మీకు ఇందులో యాడ్స్ లో కూడా డాన్స్ ఏం చూపించలే మేము,
సినిమాలో మంచి సినిమాలకి ఫీల్ అవుతారు. ఓకే, వండర్ఫుల్ సునీల్. ఉంగరాల రాంబాబు చక్కటి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చిన. థ్యాంక్ యూ అండి, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది నిమజ్జనోత్సవం సందర్భంగా స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు TV5.